ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎస్టీపీ అంటే ఏందో తెలుసుకోబోతున్నాం. ఎస్టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సో ఈ ఎస్టీపీలో ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఎస్టీపీ ద్వారా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటి, లాభాలు అనేది ఎలా ఉంటాయి, సో దీని ద్వారా మనకి ఏమైనా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయా అని మీకు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో రండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎస్టీపీ అంటే ఏందో పూర్తిగా మీకు తెలియజేయబోతున్నాను. సో ఈ వీడియో చూడబోయే ముందుగా మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమార్ట్ అకౌంట్ అనేది లింక్ అనేది ఇవ్వడం జరుగుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్ అప్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా ట్రేడ్ చేసుకోవచ్చు. తద్వారా మీకు రికమెండేషన్ కాల్స్ కానీ మీకు ఇంట్రా ట్రేడింగ్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అదే కాకుండా మీకు వీళ్ళ దగ్గర రోబోటిక్ సాఫ్ట్వేర్ స్కిల్స్ అనేవి కూడా క్లాసెస్ అనేవి మీకు తెలియజేయడం చేస్తున్నారు. అప్పుడు మీకు ట్రేడింగ్లో ముందుండి మీకు ఫైనాన్షియల్ గర్ల్స్ని రీచ్ అవ్వడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. సో అందుకని మీకు ఇది ప్రిఫర్ చేస్తున్నాను. సో రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్టీపీ గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్టీపీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక పెద్ద అమౌంట్ మనీని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. సో ఒక ఫండ్ అమౌంట్ని ఇంకొక ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయడమే ఈ ఎస్టీపీ అనేది మెయిన్గా ఉద్దేశము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం మెయిన్గా ఇక్కడ ప్రాసెస్ ఎక్కువగా జరిగేది, అందరూ యూజ్ చేసేది వచ్చి మనం మెయిన్గా డెబిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు మ్యూచువల్ ఫండ్స్లో. ఎందుకంటే ఈ డెబిట్ ఫండ్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ అనేవి కూడా అలాగే ఉంటాయి. రిస్క్ తగ్గి రిటర్న్స్ మనకి కన్సిస్టెంట్గా వస్తుంటాయి కాబట్టి మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్స్లో అందరూ డెబిట్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ డెబిట్ ఫండ్స్ నుంచి ఇక్కడ ఈక్విటీ ఫండ్స్కు మార్చే ప్రాసెస్ని ఎస్టీపీ అంటూ ఉంటారు. ఇక్కడ ఈ ఎస్టీపీ ప్రాసెస్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యూనిట్స్ రూపంలో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పర్సన్ అని పేరు తీసుకున్నాడు, ఇక్కడ గౌరవ్ అని పేరు తీసుకుందాం మనం. అతను వచ్చి 2 లక్షలు అనేది డెబిట్ ఫండ్స్లో అనేది ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆయనకి ఆ డెబిట్ ఫండ్స్లో నుంచి కంటే ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనిపించింది. ఇక్కడ డెబిట్ ఫండ్స్లో 2 లాక్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ అతనికి 2 మైండ్ సెట్గా ఉంది, ఒకవేళ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒకవేళ ఈక్విటీ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్గా ఉంటుందని చెప్పి కొద్దిగా భయపడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఒకవేళ ఈక్విటీ మార్కెట్లో రిటర్న్స్ అనేది కూడా హెవీగా ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం పెడితే లాభాలు అనేది వస్తాయి అని 2 మైండ్ సెట్గా ఉన్నప్పుడు అతను ఈ ఎస్టీపీ ప్రాసెస్ని కానీ యూజ్ చేసుకున్నట్లయితే డెబిట్ ఫండ్స్ నుంచి ఈక్విటీ ఫండ్స్కి కొంత టైం పీరియడ్లో మనీ అనేది కొద్ది కొద్దిగా సెండ్ చేయడం అనేది జరుగుతుంది, ఒక్కసారి కాకుండా. సో తద్వారా ఆయన ఏం చేయగలుగుతారంటే రిస్క్ అనేది తగ్గించుకొని ఈక్విటీ మార్కెట్ ద్వారా కూడా లాభాలు అనేది పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎస్టీపీస్ వల్ల మన డెబిట్ ఫండ్లో నుంచి అమౌంట్ కొద్దిగా ఈక్విటీ మార్కెట్ మీదకి షిఫ్ట్ చేస్తాము. సో ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మనకు రిస్క్ అనేది తగ్గుతుంది. అది మెయిన్ అడ్వాంటేజెస్ ఈ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ ద్వారా. ఇక్కడ ఈ ఎస్టీపీస్లో 2 రకాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అవి వచ్చి ఫిక్స్డ్ ఎస్టీపీగా చెప్పుకుంటాము. ఇక్కడ ఏం లేదు, మన అమౌంట్ అనేది ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, మ్యూచువల్ ఫండ్స్లో డెబిట్ ఫండ్స్ నుంచి ఇంకో ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని ఫిక్స్డ్ ఎస్టీపీగా మనం చెప్పుకోగలుగుతుంటాం. సో ఇక్కడ క్యాపిటలైజేషన్ అప్రిషియేషన్ ఎస్టీపీ అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మనకి డెబిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ మనకి రిటర్న్స్ అనేది ఇస్తూ ఉంటాయి అవి. ఆ రిటర్న్స్ అంటే ప్రాఫిట్స్ వారికి వేరే ఫండ్స్కి ట్రాన్స్ఫర్ చేయడాన్ని క్యాపిటల్ అప్రిషియేషన్ ఎస్టీపీ అని మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆ ఎస్టీపీ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు సేఫ్టీ అనేది కొద్దిగా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అందుకు ఇది ఒక మంచి అడ్వాంటేజ్ ఇన్వెస్టర్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫండ్స్ అనేది ఈక్విటీ ఫండ్స్లో మనం పెట్టాలి అని అనుకున్నప్పుడు మార్కెట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఒక్కసారిగా అమౌంట్ అనేది పెట్టకుండా ఇక్కడ కొద్దిగా అమౌంట్ అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈక్విటీ మార్కెట్ అనేది ఎలా రన్ అవుతుందో తెలియదు కాబట్టి కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయడంలో జాగ్రత్త అనేది ఈ ఎస్టీపీ ద్వారా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంకొకటి అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మనం ఎందుకు ఈక్విటీ మార్కెట్ మీదకి పోతాము, అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అని అనుకుంటే, కాకపోతే అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్స్ అనేది చాలా హైగా ఉంటుంది లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినందుకు. అందుకని ప్రతి ఒక్కరు ఈక్విటీ మార్కెట్ మీదకి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అట్ ద సేమ్ టైం మనకి సేఫ్టీ కూడా చూసుకోవాలి కాబట్టి ఈ ఎస్టీపీస్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనకి 2 రకాలుగా లాభాలు పొందడానికి ఆస్కారాలు అనేవి ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సెస్ అని చూసుకున్నట్లయితే
ఇక్కడ ఇన్వెస్టర్స్ కి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ జరుగుతుంది. ఒక ఫండ్ నుంచి ఇంకో ఫండ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈక్విటీస్ మీదకి షిఫ్ట్ అవడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకు మార్చుకోవాలంటే ఎస్టీవీస్ ఫండ్స్లో నుంచి బ్యాక్ మళ్ళీ డెబిట్ ఫండ్స్లోకి మనం రిటర్న్ అనేది మనీ చేసుకోవచ్చు. ఇది వైస్ వర్స్ అలాగ జరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది. సో ఫ్రెండ్స్ ఏదేమైనట్టుకి ఇది ఒక రిస్క్ తగ్గించే ప్రాసెస్ కాబట్టి అందరూ దీని ద్వారా ఇన్వెస్ట్ చేసుకోమని నేను కొద్దిగా సూచిస్తున్నాను. ఇక్కడ ఉంటే మనకి సంపాదించాలంటే ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం నష్టపోకూడదు. మనకి ఏదైనా పని చేసేటప్పుడు లాభాల కంటే ఫస్ట్ రిస్క్ అనేది తగ్గించుకొని జాగ్రత్త పడడం అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మీకు ఈ టాపిక్ అనేది తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏదేమైనప్పటికీ మనం ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా డేంజరే కాబట్టి సో అమౌంట్ను కొద్దిగా తీసి డెబిట్ ఫండ్స్ను అలాగ ఉంచుకొని లాంగ్ టర్మ్లో కొద్దిగా ఈక్విటీ మీద పెట్టుకున్నట్లయితే మనకి లాభాలు రావడానికి రెండింటి మీద లాభాలు రావడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. సో అందుకని మీకు ఈ వీడియో చేయడం అనేది నేను జరిగింది. సో మరిన్ని స్టాక్ మార్కెట్ విషయాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని స్టాక్ మార్కెట్ విషయాలు ఇలాంటి లాభకరమైన ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి మీకు కొన్ని ప్లాన్స్ అనేవి చెప్తూ ఉంటాను. సో అంటిల్ బై ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను, దాని ద్వారా వచ్చే లాభాలు కూడా తెలియజేస్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.